అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నమస్తే రవి సార్. నమస్తే విజయ్ సార్. ఏపీలోని అధికార పార్టీలో కొంతమంది ఇన్సైడ్ చేస్తున్న టాక్, ప్రతిపక్షంలో కొంతమంది బహిరంగంగానే మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఏంటంటే వేర్ ఈజ్ విజయసాయి రెడ్డి అనేటువంటి ఒక టాపిక్ సార్. విజయసాయి రెడ్డి ఎక్కడో అదృశ్యమైపోయారు అని చెప్పి ఒక వాదన ఉంటే, ఆయన ప్రతిపక్ష నేత చంద్రబాబుకి దగ్గరయ్యారని చెప్పి మరొక వాదన సార్. కానీ ఇవి చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ఆయన మళ్ళీ మునుపటి కన్నా కూడా ఎక్కువగా యాక్టివ్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సార్. సార్ ఏం జరుగుతుంది అసలు? విజయసాయి రెడ్డి గారి మౌనం వెనుక మళ్ళీ రాబోయేటువంటి వ్యూహం వెనుక ఏంటి సార్ అసలు కారణం ఏమై ఉంటుంది? ఒకటి ఏంటంటే విజయసాయి రెడ్డి మౌనంగా లేడు. యాక్చువల్గా ఈ మధ్య ట్వీట్ల మీద ట్వీట్లు ఆయన పంపుతున్నారు. ప్రతి ట్వీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ముఖ్యమంత్రి పట్ల తన విధేయతను దీన్ని చాలా ఎక్కువగా ప్రదర్శిస్తూనే ఉన్నారు. అయితే మీరు అన్నటువంటి టాక్ కథలు ఇవన్నీ నడిచిన మాట నిజమే, కానీ నిజానికి అవి ఇప్పుడిప్పుడు ముగిసి విజయసాయి రెడ్డి ఈజ్ బ్యాక్ ఇట్లాంటి కథనాలు మనకు వినిపిస్తున్నాయి. వీటి మీద చెప్పాలంటే విజయ్ వాస్తవానికి పార్టీలు, ఆ పార్టీల యొక్క అధినేత, కీలకమైన అధినేత, ప్రాంతీయ పార్టీలు ఒకరే ఉంటారు ఎంత చెప్పినా అధినేత. అలాగే ఆ అధినేతకు ఉన్నటువంటి లెఫ్టినెంట్స్, కుడి భుజాలు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఎప్పుడు ఏం మారుతుంటారు, ఎవరికి ఏది వస్తుంది, నిగ్రహ ఆగ్రహ అనుగ్రహాలు ఎలా కలుగుతుంటాయి అన్నది కేవలం వాడు ఆంతరంగికమైన విషయం మటుకు. దాని గురించి బయట ఎవరు ఏం చెప్పుకున్నా కానీ ఎక్కువ భాగం అవి కబుర్లు, వాళ్ళ కర్ణ పిశాచిగా అందినవి తప్ప పూర్తి వాటి మీద ఆధారపడగలిగిన పరిస్థితి లేదు. కొన్నిసార్లు మనకు బాహాటంగా కూడా సంకేతాలు కనిపిస్తుంటాయి అలాంటి సంజ్ఞలు. విజయసాయి రెడ్డి ఒక నెలన్నరగా అతను ఏమీ పెద్దగా కనబడలేదనేది ఒకటి నిజం. అంటే ప్రతి విషయంలో చాలా క్రియాశీలంగా ఉండి, ముఖ్యంగా విశాఖపట్నం నుంచి అప్పుడు మాట్లాడుతూ వచ్చిన పరిస్థితి అది ఉండింది. ఈ ఒక నెలన్నర కాదు, రెండు మూడు నెలల నుంచి ఆయన కొంచెం ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా కనిపిస్తూ వచ్చింది. చాలా కీలకమైన వ్యాఖ్యలు ఏం రాలేదు. ఒకటే ఢిల్లీలో ఒకసారి ఎప్పుడో మాట్లాడారు. ఆ తర్వాత ఎక్కువ భాగం ఈ దశలో కనపడింది ఏంటంటే తారక రత్న మృతి చెందినప్పుడు కనపడటం, అతనితో ఉన్న బంధుత్వాన్ని బట్టి చంద్రబాబు ఇతను పెద్ద మనుషులుగా అక్కడ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. అది అయినప్పటి నుంచి మీడియాలో చాలా కథలు చంద్రబాబుకి దగ్గరయ్యారు, చంద్రబాబుకి దగ్గరయ్యారు. అది అసలు మీడియా అనేది బాధ్యతాయుతంగా, ఇందులో బాధ్యత సమస్య కంటే కూడా వాస్తవాన్ని అంచనా వేయటం. మీడియా కానీ మీడియా వాళ్ళు కానీ చేయవలసింది ఏంటి అంటే మామూలు ప్రజలకు దొరకని అంశాలు, బిట్వీన్ ది లైన్స్ అంటారు, ఆ లైన్కు మధ్యలో ఏముంది తెలుసుకోవాలి. అది మీ నిజంగా చంద్రబాబుతో విజయసాయి కనిపిస్తే, సన్నిహితంగా ఉంటే, లేకపోతే ట్వీట్ ఏదైనా చేస్తే, ఇవి ఎందుకు జరుగుతున్నాయి, ఇవి ఎక్కడికి దారితీస్తాయని ఆలోచించి మామూలు వాళ్ళకి అందని విషయాలు ఏమైనా ఉంటే చెప్పాలి తప్ప, ఇక దీంతో వీళ్ళిద్దరు ఒకటైపోయారని భావించేటైతే కనుక అది చాలా అమాయకత్వము, అపరిపక్వత్వము, ఆధారరహితము అవుతుంది చాలా క్లియర్ సార్. దీన్ని చాలా దూరం తీసిపోయారు ఇంకొక దశ తర్వాత. ఇంకా విజయసాయి అనుగ్రహం నుంచి ఫాలన్ ఫ్రమ్ గ్రేస్ అని, ఇంకా ఎక్కడ విజయసాయి అని ఇలాంటివన్నీ కూడా చెప్తూ వచ్చారు నా ఉద్దేశంలో అప్పుడు ఇప్పుడు కూడా. ఇవన్నీ తలతోకలేని కథలు. కీలకమైన పార్టీల్లో, పాలక పార్టీల్లో పెద్ద పెద్ద నాయకులకు సంబంధించి చిటికేసినంత తేలిగ్గా విషయాలు ఏం మారిపోవు. ఓకే, ఒకవేళ మారిపోతే కనుక ఆ పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ మధ్య మన మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్, అజిత్ పవార్ ఎవరు ఆయన రాజీనామా చేయటం, ఈ కథలన్నీ చూసాం. ముందు ముందు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ యథాతథ స్థితిలో మళ్ళీ పవారే చెప్తున్నాడు. రేపు అజిత్ పవార్ ఏం చేస్తాడో మళ్ళీ మనకు తెలియదు, కానీ ఆయన కూతురు అవుతుందా లేదా అని కొన్ని కథలు. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో వచ్చిన సమస్య ఏమంటే, ఓకే, కథలు ఎప్పుడు ఇట్లా లేదు. రాజకీయాల్లో ఏదో నాయకులు, వాళ్ళ పక్కన ఉన్న సహాయకులు దానికి పరిమితం కాకుండా, ఓకే, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, అత్తలు, కోడళ్ళు, బావలు, మరుదులు, అన్నీ ఏదో ఈ బంధుత్వాల చుట్టూ. ఈ బంధుత్వాలతో నిజానికి ప్రజలకు ఏం సంబంధం లేదు. ప్రజలు ఒక పార్టీకో ఒక నాయకుడికో ఓటేస్తారు. ఇక వాళ్ళవన్నీ ఎలా ఉన్నాయి, ఆయనకి ఎవరు నమ్మకంగా ఉన్నారు, ఎవరు కాస్త దూరం అయ్యారు, ఎవరు దగ్గరయ్యారు, వీటితో ప్రజలకు పెద్ద సంబంధం లేదు. దేర్ ప్యూర్లీ పర్సనల్ ఇంటర్నల్ మ్యాటర్స్. విజయసాయి రెడ్డి ఆయన నేపథ్యము, ఆయన జగన్కు ఉన్న సాన్నిహిత్యం, వీటన్నింటిని గమనిస్తే అంత సులభంగా విజయసాయి రెడ్డిని వదులుకోవటం, ఆ వదులుకోవడం ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు అయిపోవడం కామన్ సెన్స్తో కూడా కాదని చెప్పగలిగినంత సత్యం. అది జరగలేదు. అలా ఎందుకు జరిగింది, నిజంగా ఎందుకు చేసుకుంటారనేది ఆలోచించాలి నిజం చెప్పాలంటే.
సో నేను కొద్ది రోజుల కిందట కామెంట్ కూడా చేశాను విజయసాయి విషయం ఏంటంటే విషయం ఏదో ఉంది సంథింగ్ ఈజ్ గోయింగ్ అని బట్ దట్ పార్ట్ అయిపోయినట్టుగా ఉంది మనకి ఇప్పుడు వచ్చే దీని ప్రకారం చూసినా ఇప్పటికే మొదలైన దాన్ని బట్టి చూసినా విజయసాయి ఈజ్ బ్యాక్ అట్ ది సెంటర్ ఆఫ్ దేర్ పార్టీ దేర్ గవర్నమెంట్ అది స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా రెండవది ఆయనకు బాధ్యతలలో కూడా మార్పు వస్తుంది కీలక బాధ్యతలు ఆయనకు మళ్ళీ అప్పగించబోతున్నారు గతంలో లాగే పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు ఆయన ద్వారా వినటం ఓకే మూడవది ఆయనకు వీటితో పాటు అంతర్గత వ్యవహారాలు జిల్లాల వ్యవహారాలు సరిపెట్టేది కూడా ఉంది కదా సార్ సామాజికంగా బాగా దగ్గరగా ఉండే నెల్లూరు ప్రకాశం ఈ జిల్లాల్లో ఆ జిల్లాల్లో సమస్యలు కూడా వేరే కోణంలో వచ్చాయంటారు వాటిని కొంచెం సర్దుబాటు చేయడానికి కూడా ఆయన ఉపయోగించుకోవచ్చు ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నారు సార్ అది ఏది ఎంత జరుగుతుంది మనం ఆచరణలో మనం చూడొచ్చు రెండోది నెగిటివ్ సిగ్నల్స్ పార్టీ వైపు నుంచి ఏమి రాలేదు విజయసాయికి సంబంధించి సార్ ఈ కథనాలు బయట నడిచినవి తప్ప పార్టీ పరంగా ఒకటే జరిగింది ఏంటంటే విశాఖపట్నానికి అది వరకు ఈయన ఇన్ఛార్జిగా ఉండేవాడు వైవి సుబ్బారెడ్డిని అంతకుముందు వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు మళ్ళీ అది కూడా మనం మర్చిపోకూడదు అవును సార్ అంతకుముందు ఆయనే ఉండేవాడు మళ్ళీ ఏ కారణాల వల్ల కొంత బ్రేక్ వచ్చినట్టుగా ఉంది మళ్ళీ విశాఖ వెళ్తాడో లేదో నాకు తెలియదు కానీ ఆయన రాష్ట్ర కేంద్రంలో వాళ్ళ పార్టీ కేంద్రంలో మటుకు ముఖ్య పాత్రలు నిర్వహించబోతున్నట్టే కనిపిస్తుంది ఇది ఆశ్చర్యం కూడా లేదు నేను ముందు ఇందాక మీకు చెప్పినట్టుగా మీడియాలో అంతకుమించి సోషల్ మీడియాలో శృతి మించిన అవసరం లేని ఆధారం లేని ఊహాగానాలు పెంచడం తప్ప ఓకే సార్ పైగా విజయసాయిరెడ్డి ఆ బాధ్యత నిర్వహించినా ఈ బాధ్యత నిర్వహించినా ప్రజల మీద పడే ప్రభావం ఏం లేదు సార్ అంతే కదా ఇతర పార్టీలకు అసలు ప్రమేయం లేదు క్షణాల మీద ఆయన జంప్ చేసే అవకాశం అంతకన్నా లేదు కాబట్టి నేర్చుకోవాల్సింది ఏమంటే తొందరపడే ఒకవేళ ముందే కూర్చుంది అన్నట్టుగా ఊరికనే కథలు అల్లటం వాటితో కాలక్షేపం చేయటం సార్ ప్రధానమైన విషయాలు పక్కన పెట్టి వ్యక్తుల చుట్టూ తిప్పడం ఇందాక నేను అన్నట్టుగా ఈ రకరకాల ఈ బంధుత్వాలు స్నేహితాలు పర్సనల్ పార్ట్స్ ఎప్పుడు తక్కువ ఉంటాయండి రాజకీయాల్లో ఓకే సార్ పొలిటికల్ డెసిషన్స్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ ఇవి రెండే రాజకీయాలను వాటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఇప్పుడు నారా రామమూర్తి నాయుడు చంద్రబాబుతో ఉంటే ఎవరు ఏమైంది ఆయన వ్యతిరేకంగా ఉంటే ఏమైంది మధ్యలో కనపడకుండా పోతే ఏమైంది చాలామంది నాయకుల బంధువులు లేదా అన్నదమ్ములు బహుమతులు మనకు అసలు తెలియదు క్రియాశీలంగా ఉన్నవాళ్ళే తెలుస్తారు బంధువులు ఏమీ కాకపోయినా కానీ వాళ్ళ పాత్రను బట్టి వాళ్ళకు ప్రాధాన్యత కూడా వస్తుంది ఇంకొకటి కూడా ఉంది ఇప్పుడు ఎవరైనా సరే అప్పుడు ఆ సమయంలో వాళ్ళ పాత్ర ఏంటనే దాన్ని బట్టి నిర్ణయం అవుతుందా కానీ నా వ్యక్తిగతంగా ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితులు బట్ అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండాలని ఏం లేదు ఎన్టీఆర్ సన్నిహితులు వేరే ఉంటారు చంద్రబాబు సన్నిహితులు వేరే ఉంటారు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న లోకేష్ సన్నిహితులు కూడా వేరే ఉంటారు సో వీటి మీద బుర్రపగలు కొట్టుకోవటము ప్రజలకు ఏదో తోచింది చెప్పేయటము ఒకటైతే నిజం మీడియాలో పర్సనల్ స్టోరీస్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఓకే సార్ డ్రామాటిక్గా ఉంటాయి కదా స్పెక్యులేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కదా సో ఐ థింక్ విజయసాయిరెడ్డి మీద సాగిన స్పెక్యులేషన్స్కు చాలా వరకు ఎండ్ కార్డ్ పడే సమయం వచ్చినట్టుగా కనిపిస్తుంది ఈ దశలో మళ్ళీ ఎన్నికలు ఇంకా దూరంగా ఉంటాయి ఎన్నికలప్పుడు మళ్ళీ ఏం బాధ్యతలు ఇస్తారన్నది ఆ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడి ఉంటుంది సో మన మిత్రులు తెలుసుకోగలిగింది ఏంటంటే అనవసరమైన వాటిని మరీ ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి ముంచి తేల్చటం అనవసరం అవి నిజంగా కానప్పుడు అవి ఎదుర్కొట్టినట్టే కదా అది కూడా అడ్మిట్ చేయాలి మరి అవును సార్ మేము ఇట్లా ఆయన గురించి నేను చెప్పాము కానీ అవి నిజం కాలేదు మేము ఏదో పొరపడినట్టుగా ఉన్నాము అని ఆమోదించగలిగిందన్నా ఉండాలి స్పోర్టివ్గా అది కూడా ఏముండదు మళ్ళీ కొత్త కథ ఎత్తుకుంటారు అప్పటికి ఇప్పుడు ఒక కథ వస్తుంది ఉదాహరణకు బాలినేని శ్రీనివాసరెడ్డిని విజయసాయిరెడ్డి రీప్లేస్ చేస్తాడని ఆల్సి అటెండెంట్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ జిల్లాకు లేదా తన అనుచర వర్గానికి సంబంధించిన మంత్రి సార్ విజయసాయిరెడ్డి రాష్ట్ర స్థాయిలో పనిచేసిన ఆయన అక్కడ హెల్ప్ చేయగలుగుతాడు సెట్ చేయగలుగుతాడు కానీ ఆయన ఈయన ఎందుకు రీప్లేస్ చేస్తాడు అసలు అవును సార్ విశాఖ అయినా ఇంకోటైనా అంటే ఇవన్నీ కూడా లాజిక్కు కానీ పొలిటికల్ సైన్స్కు కానీ అందని విషయాలు అర్థం లేని విషయాలు చూద్దాం మరి విజయసాయిరెడ్డి మళ్ళీ కొత్తగా ఏమేమి సర్ప్రైజెస్ ఇస్తాడో సార్ సార్ అలాగే రియాక్షన్స్ ఎలా ఉంటాయో సార్ థ్యాంక్ యూ సార్ రైట్